అది ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే ఊగిపోతాడు, మీసాలు దూవుతాడు, తొడలు కొడతాడు, ఇవన్నీ కూడా అన్నాడు ఆయన. ఆ స్థాయిలో వీళ్ళు కూడా అన్నారు ఇంకా అదే. కానీ ఈ అక్షరాలు రావు అనేది ఒకటి, రెండు చేయి ఇలా ఊపటం, దాన్ని తరచూ వెక్కిరిస్తూ ఉంటారు. వెక్కిరించవచ్చు ఎవరినైనా, ఎవరి అభినయాన్నైనా, ఎవరి మూమెంట్స్నైనా, ఎవరి స్టైల్నైనా ఇంకొకరు అపహాస్యం చేయొచ్చు. అదేం పెద్ద దాంట్లో పెద్ద రాజకీయం కూడా ఏం లేదు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఆయన అలా చేయి ఊపి ఆయనకు వచ్చిన అక్షరాలతో ఆయనకు వచ్చిన భాషతో మాట్లాడిందే ప్రజలు మెప్పించింది, ఆయనకు 150 స్థానాలు తెప్పించింది. ఇప్పుడు 4వ సంవత్సరం దాకా ఆయన ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం అని మనం పదే పదే అంటున్నప్పుడు, ప్రతిపక్షానికి ప్రభుత్వం ప్రతిపక్షం పట్ల తప్పుగా ప్రవర్తించకూడదు, పోలీసులను ప్రయోగించకూడదు, ఇవన్నీ మనం ప్రజాస్వామికవాదులను చెప్తాం. ఇప్పుడు అదే స్థాయిలో లేదా అదే విధంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలకు కూడా ప్రజల మ్యాండేట్ ఉంది, దాంతో వాళ్ళు వచ్చారనే దాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. అసలు అర్హులే కాదని కూడా కొంతమంది ప్రకటించారు. ఇప్పుడు ఎవరికి అర్హత ఉంది ఎవరికి లేదు, పవన్కు అర్హత లేదని వాళ్ళు, లేకపోతే ఆయనకు లేదని ఈయన, ఆయనేమో తెలిస్తే లీడర్ విత్ ది బిగ్గెస్ట్ మ్యాండేట్ అండ్ రూలింగ్ ఆన్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది టర్మ్. కాబట్టి ఇక్కడ వదిలిపెట్టదలుచుకోలేదు వీళ్ళు. నాదెండ్ల మనోహర్ కూడా ఆ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడాడు. ఆయన కూడా చాలా తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతారా, అది తగిందేనా, అసలు వ్యక్తిగతంగా చేస్తారా, ఇవన్నీ కూడా అన్నారు. అంటే ఇక్కడ వీళ్ళ కోపం రావటమో, వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వటమో, లేదా రియాక్ట్ అవ్వటం అంతా ఒక ఎత్తు. కానీ అసలు ఓవరాల్గా ఈ చర్చ, రాజకీయ వాగ్వివాదాలు, పరస్పర విమర్శలు కూడా కొంచెం తగ్గుతున్నాయి, వాటి స్థాయి తగ్గిపోయి ఆ వ్యక్తిగత దూషణల కిందకి. ఇప్పుడు ఈ రెండు చూసిన తర్వాత ఇవి ఒక భీషణ దూషణల కింద ఇవి మనకు కనిపిస్తాయి. ఇవే మారే అవకాశం కూడా నాకు కనిపించట్లేదు. ఎందుకంటే జనసేన ప్రతినిధులు ఈరోజు ఉదయం కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు కూడా జగన్కు సమాధానం అన్నట్టే. నేను కూడా ఒక టీవీ చర్చలో ఎక్కడో పాల్గొన్న వాళ్ళ జనరల్ సెక్రటరీ కూడా పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో చాలా ఆకర్షణీయంగా ఉన్నవేంటి, ఆ నేను ఎప్పుడు డైలాగ్స్ కాదు డైరెక్షన్ ముఖ్యమని చెప్తుంటాను, ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి చూడండి. బటన్ నొక్కడం, బటన్ నొక్కడం అంటే మా నాయకుడు చెప్పాడు, ఆ బటన్ ఇప్పటివరకు రాజధాని బటన్ నొక్కలేదు, పోలవరం బటన్ నొక్కలేదు, ఇంకేదో ఈ బటన్ నొక్కలేదు అది చెప్పారు పవన్, దాని మీద ఏమీ స్పందన లేదు అని. అంటే నిజంగా పోలవరం బటను కేంద్రం చేతుల్లోనే ఉంది, వాస్తవం అది పూర్తిగా జాతీయ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం అనేది సహాయక పాత్ర. రాజధాని గురించి కేంద్రం మొన్ననే ఇల్లు అది ఇచ్చింది, నేను అదే అన్నాను. నేను ఇరుపక్షాల కూడా బీజేపీ రహిత చర్చ జరగడం వల్ల దీని స్వభావం మారిపోతుంది. బీజేపీ కూడా ఒకటి ఉంది అనుకుంటే అప్పుడు మీరు అది ఎందుకు చేశారు, ఇది ఎందుకు చేయలేదని అడగాల్సి వస్తుంది. ఇక్కడ వైసీపీ బీజేపీని ఏమంటానికి సిద్ధంగా లేదు, పవన్ కళ్యాణ్ అసలే సిద్ధంగా లేడు, వాళ్ళ ఫ్రెండు. ఇప్పుడు చంద్రబాబుకు దత్తపుత్రుడు అని పదే పదే అంటున్నప్పుడు పొత్తున్న బీజేపీకి కూడా దత్తపుత్రుడే కదా, ఎందుకు మరి ఆ మాట అన్నారు అంటే ఆ ప్రశ్నకు జవాబు లేదు. అలాగే బటన్ నొక్కలేదు పోలవరం అని ఆయన అంటున్నప్పుడు మరి కేంద్ర మోదీ గారు ఎందుకు నొక్కలేదని కూడా అడగాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఒకటే, ఇక్కడ రాజకీయ పార్టీలు వాటి వాటి ఫ్రేమ్స్లో వాటి వాటి ఇంట్రెస్ట్లను, ప్రయోజనాలను కాపాడుకుంటూ మాట్లాడుతున్నాయి అనేది ఈ కేసులో చాలా స్పష్టమవుతుంది మనకు. అది అయిన తర్వాత మళ్ళీ అఫీషియల్గా కూడా వాళ్ళు ఈరోజు మీడియాని పిలిచి మరీ మాట్లాడారు. అందులో ఇంకా కొంచెం అసభ్యమైన పదాలు కూడా వాడారు. అంటే నిన్న జగన్ అన్నదే అంత వ్యక్తిగత ప్రస్తావన ఎందుకని అంటూ ఉంటే, ఈరోజు నేను అదే, నేను సాధారణంగా అలాంటి మాటలు ఎప్పుడు వాడను, అందుకే ఇప్పుడు కూడా వాడట్లేదు. నేను వాళ్ళ అధికార ప్రతినిధులు పెట్టినటువంటి సమాధానం చెప్పడానికి చేసిన దాంట్లో ప్రభుత్వం మీద 100 విమర్శలు చేయండి, జగన్కు పవనే ఏదో ఇదిగా ఉన్నాడన్న పద్ధతిలో ఒక అసభ్యమైన పదం దాంట్లో వాడి అది చెప్తున్నారు. మరి అది అంటే ఇది నేను అందుకే అంటున్నా, ఇదేమి మెరుగుపడేటట్టుగా కాకుండా ఇంకా దిగజారే విధంగానే ఇది ఉంటుందండి. ఎంతసేపటికి మీరు జగన్దే చూడండి అని వీళ్ళు అంటారు, ఆయన అన్నాడు కాబట్టి రెండు వినాల్సిన వాళ్ళు మనమే, ప్రజలే రెండు వినాల్సి వస్తుంది. కాబట్టి కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు పొలిటికల్ థింగ్స్, పొలిటికల్ టాపిక్స్. రెండోది మీరు అన్ని విషయాలు కూడా మాట్లాడండి, మాట్లాడినప్పుడు ఏ పార్టీ అయినా ఏదైనా అంతేగాని, ఇలా ఊరికే లేదు లేదనుకుంటుంటే తిట్టొచ్చు. మీరు అన్నట్టుగా పవన్ అల్టిమేట్గా 30వ తారీఖున వారాహి విజయోత్సవ సభ అని పెట్టారు,
వత్సవంగా ఇవి ఎన్నికలేం కాదు కదా, కార్యక్రమం విజయవంతమైందని చెప్పడం ఆయన ఉద్దేశం అనుకుంటా. ముఖ్యమంత్రి అంత రియాక్ట్ అయ్యాడంటే అది విజయవంతమైనట్టే కదా, వాళ్ళకి అది అదే కదా కావాల్సింది. మా యాత్ర ముఖ్యమంత్రికి కూడా కోపం తెప్పించింది అనే పద్ధతిలో ఉంది. బహుశా అప్పుడు ఏం మాట్లాడతాడో చూశాక పర్సనల్గా పవన్ రియాక్షన్ మనం తెలుసుకోగలుగుతాము. కానీ వాళ్ళ పార్టీ రియాక్షన్ మటుకు తమను గురించి తాము కొంచెం కూడా ఆత్మవిమర్శ చేసుకునే విధంగా మాత్రం లేదు. ఏ విధంగా అయితే అధికార పార్టీకి ఒక మాట చెప్తున్నామో కొంచెం ఇది వ్యక్తిగతం వద్దని అంటున్నమాట, అది వీళ్ళకు కూడా వర్తిస్తుంది. వీళ్ళకు కూడా మేమే ఇంకా ఇది అల్టిమేట్ ఈజ్ పవన్ అనుకున్నా, అల్టిమేట్ ఈజ్ సంబడి అనుకున్నా, రెండు అంతే. యా.